నమస్కారం, ఎస్టీటీవీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు. తమ సర్కారు ప్రజల భాగస్వామ్యం పద్ధతులతో నడిచే ప్రభుత్వమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీఐఐ అనుబంధంగా చేస్తున్న యంగ్ ఇండియా సంస్థకు చెందిన యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు. యువ పారిశ్రామికవేత్తలు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేసే క్రమంలో ఒక కొత్త రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా, అంటే వివిధ ప్రాంతాల్లో వారికి ఉన్న సంబంధాలు, వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో వారి స్నేహితులు, ఇతర పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వారిని కూడా తెలంగాణకి రప్పించే దిశగా మరి వారి ప్రయత్నాలు సాగాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. చాలా విషయాల గురించి కూడా మాట్లాడుకున్నాం. తప్పకుండా వారిచ్చిన ఉత్సాహం, వారి నింపిన ఉత్సాహంతో మరింత వేగంగా పనిచేసేదానికి తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. పెద్దనోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంతాల్లో నగదు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. 13వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి మంత్రి పోచారంతో కలిసి ఆయన పాల్గొన్నారు. సాధ్యమైన త్వరగా చిల్లర లభ్యమయ్యేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఈటెల కోరారు. రబీలో ఆయన రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని పోచారం విజ్ఞప్తి చేశారు. కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఒక 500 కోట్ల రూపాయల డినామినేషన్స్ ఏవైతున్నాయి, 500 రూపాయల నోట్లు భరించుకుంటున్నాయి. 1 లాక్ దాటేటువంటి వారికి పావులవాడి వసూలు చేయమన్నాం. కానీ కొన్ని బ్యాంకులు, నేను కొద్ది బాధతో మాట్లాడుతున్నాను, కొన్ని బ్యాంకులు మరి ముక్కు విండి వట్టితో సహా కడితేనే రిన్యూవల్ చేస్తా లేకుంటే చెయ్యము అని మొండి కేసు కూర్చుండి ఉన్నటువంటి ఆ రెన్యువల్ అమౌంట్ కట్టుతున్నప్పుడు వడ్డీ వసూలు చేసి రెన్యువల్ చేశారు. అటువంటి అప్పుడు మేము వచ్చి ఇక్కడ రిక్వెస్ట్ చేయడం కూడా మా మాట. విజయవాడ భవానీ ద్వీపంలో తిప్పే అన్ని పర్యాటక బోట్లకు అనుమతులున్నాయని ఛాంపియన్స్ యాజ్ క్లబ్ యాజమాన్యం స్పష్టం చేసింది. పర్యాటక శాఖ నుండి ప్రొవిజనల్ ధ్రువపాత్రం తీసుకున్నాకే బోట్లను తిప్పుతున్నట్లు సంస్థ డైరెక్టర్ హేమమాలిని తెలిపారు. కూడా ఇలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి అక్కడ చేసినది ఇది. అనుమతి లేకుండా అసలు ఇక్కడ మొదలు పెట్టే ప్రసక్తే ఉండదు. ఎవరు ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి వెంటనే వ్యాపారం వస్తుంది అని అనుకోవడం మేము కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. పార్ట్ ఆఫ్ ప్రమోషనల్ యాక్టివిటీ జరగాలి ముందు. ఆంధ్ర అభివృద్ధి చెందాలి అంటే గనక దెర్ హ్యాస్ టు బి ఎ సింగిల్ విండో క్లియరెన్స్. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. వెలగపూడి సచివాలయంలో సంచార రైతు బజార్ను మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. సచివాలయ ఉద్యోగుల కోసం తాజా కూరగాయలను వారానికి 3 రోజుల పాటు అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. చిల్లర కొరతను దృష్టిలో ఉంచుకుని కూరగాయల్ని నగదు రహితంగా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ద్వారా కూరగాయలన్నీ సెక్రటేరియట్ పరిధిలోనే అందించాలనేటువంటి దాంట్లో ఫార్మ్ టు హోమ్ రైతులందరూ కలిసి నేరుగా సెక్రటేరియట్ లో తాజా కూరగాయలు, అన్ని రకాల వెజిటబుల్స్ గానీ ఫ్రూట్స్ గానీ అన్ని తీసుకొచ్చేటువంటి దానికి రైతులందరికీ కూరగాయలన్నింటినీ కూడా సెక్రటేరియట్ తీసుకురావడానికి మార్కెటింగ్ యాడ్ ఫండ్స్ నుంచి 2.5 లక్షల రూపాయలతోటి 5 సంవత్సరాల్లో తిరిగి చెల్లించుకునేటువంటి విధంగా మొబైల్ రైతు బజార్ వెహికల్ అందించడం జరిగింది. పెద్దనోట రద్దుతో ఏర్పడిన సంక్షోభాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరిష్కరించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి సూరారం సుధాకర్ రెడ్డి హైదరాబాద్ లో డిమాండ్ చేశారు. దేశంలో 95% మంది ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మోడీ యాప్ సర్వే ఫలితాలపై అనుమానం వ్యక్తం చేసిన సురవరం పార్లమెంట్ లో ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విషాదకరమైనటువంటి పరిణామాలకు దారితీస్తాం. పార్లమెంట్ లో వచ్చి మాట్లాడడానికి కూడా ప్రధానమంత్రి సిద్దంగా లేడు. అందుకని పార్టీ తరఫున ప్రధానమంత్రికి ఉత్తరం రాశాం. పార్లమెంటు లో దీని మీద సజావుగా చర్చ జరగాలి జరగాలని చెప్పినంటే ప్రధానమంత్రి పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ మంత్రి రావెల విరుచుకుపడ్డారు. జగన్ ఓ శాడిస్ట్ లా తయారయ్యారని మంత్రి ఆరోపించారు. పెద్దనోట రద్దు అయిన 10 రోజుల తర్వాత జగన్ మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. జగన్ ఏపీ అభివృద్ధికి నిరోధకంగా మారని మంత్రి రావెల పేర్కొన్నారు. గతంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అవినీతి ఆంధ్రప్రదేశ్గా మార్చారు, కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్గా మార్చారు, పేదల సంపదను దోచుకున్నారు, రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కు అభివృద్ది పదంలో వెనక్కు నెట్టివేశారు. ఆయన అభివృద్ధికి సహకరించకుండా, ప్రభుత్వానికి కావలసినటువంటి సూచనలు సలహాలు ఇవ్వకుండా,
సద్విమర్శ చేయకుండా నిత్యం పనిగట్టుకుని ప్రాజెక్టులను అడ్డుకోవటం, కోర్టుల్లో కేసులు వేయటం, ప్రజలను రెచ్చగొట్టడం, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేసే ఒక సర్వనాశనం అంటే ఎదుటివాళ్లు దుఃఖిస్తే సంతోషపడేటువంటి ఒక శాడిజం లాగా ప్రవర్తించడం అనేది చాలా ఇది శోచనీయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోవాలి కాని రాష్ట్రం రావణ కాస్త్ర లాగా కాలిపోవాలని, రాష్ట్రం వెనుకబడిపోవాలని, రాష్ట్రం నాశనం కావాలని కోరుకునేటువంటి వాళ్లు శాడిస్టులు కాక. ఇవి ఇప్పటి వరకు తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.